అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభము కలుగుతుంది, మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉండగలుగుతారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి. ఇతరులకు అపకారం కలిగించే పనులను మానుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి, మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి, ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకు అవసరం, ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభించకూడదు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తొందరపాటైతే పనికిరాదు. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. విందులు వినోదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు అయితే ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరమవుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సహనం వహించటం అన్ని విధాల శ్రేయస్కరం. ఇక మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మీకు చాలా జాగ్రత్త వహించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలజూర్చకండి. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరమవుతుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరము. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ఇక ఈరోజు అనవసరమైనటువంటి భయానికి దూరంగా ఉండండి. ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చేయాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా అందుతుంది. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయకండి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. రుణ ప్రయత్నం అయితే ఫలిస్తుంది. చెడు సాహవసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 32 మరియు లక్కీ కలర్ అయితే బ్లూ. ఇక నేటి పరిహారం నేను చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు నల్ల పసుపు కొమ్ములు 5 తీసుకొని వాటిని ఎర్రటి బట్టెలో చుట్టి మూట కట్టి ఆ మూట ఇంటి ముందు కొమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా పరిహారం చేసినట్లయితే మీ దోషాలు తొలగిపోతాయి. మీకు అంత శుభము కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.